అత్యంత ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ప్రభా మమ్మల్ని ప్రేమించి అంధకారములో నుండి సత్య సంబంధమైన మీ వెలుగులోనికి నడిపించి ప్రభా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని గనపరచడానికి మీ సంఘముగా మీ సమాజముగా మీ సొత్తైన ప్రజలుగా ఈ భూమి మీద బ్రతకటానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపము అది మా త్రోవకు వెలుగు శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవటానికి మేము సిద్ధపడి ఉండగా ఇంకనూ మమ్మల్ని అందరినీ బలపరచండి మీ బిడ్డల హృదయములను మంచి నేలలుగా మార్చండి విత్తబడుతున్న ప్రతి మాట తండ్రి మీ మహిమ కొరకు మా దీవెన కొరకు విత్తబడినట్లుగా మమ్మల్ందరినీ ఆయతపరచుమని మీ దీనదాసు నేను నాకు మీ ఆత్మ సహాయం నన్ను గ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి ఆమె నేను చెప్పున్నదేమనగా అని యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఆయన ప్రారంభించినటువంటి బోధ ఎంత కలవరానికి గురిచేసిందో ఎంత అలజడిని సృష్టించిందో నిన్నటి దినాన మనం నేర్చుకున్నా మోషేకు వ్యతిరేకంగా ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు అనే స్థాయికి అందరూ వెళ్ళిపోయారు అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రాబో ప్రవక్తగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా పాత కొత్త నిబంధనల మధ్యలో పరలోకానికి ఒక దిక్సూచిగా ప్రభు మార్గాన్ని అనేకులకు బయలుపరచటానికి అనేకులను రక్షణలు నిలబెట్టడానికి అనేకులను సత్యవాక్య ప్రకాశము చేత వెలిగించటానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఒక గొప్ప భవిష్యత్తు మానవులకు ఇవ్వటానికి ప్రభు చేసినటువంటి మహా గొప్పదైన త్యాగం అది వర్ణింప వీలు కానిది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి చాలా ఎంత డిఫరెన్స్ ఉందో ఒక మొక్కలో చెప్తాం జాగ్రత్తగా వినండి పాత నిబంధన శిక్షకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది శిక్ష పాత నిబంధనలో దేవుని యొక్క కోపాన్ని ఎక్కువగా మనం చూస్తాం కానీ క్రొత్త నిబంధన ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది దేవుని ప్రేమ ఎలా ఉంటుందో కొత్త నిబంధనలో చూస్తాం రెండింటికి క్వైట్ ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ ఎందుకంటే పాత నిబంధన కేవలం ఒక వర్గానికి మాత్రమే ఇవ్వబడింది ఓన్లీ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళే ఇస్రాయిలీయులు కానీ క్రొత్త నిబంధన ఒక ఒక వర్గానికో ఒక జాతికో ఇవ్వబడింది కాదు సర్వలోకానికి ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ మరణము నుండి విడిపింపబడి నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వబడింది క్రొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న డిఫరెన్స్ అదే పాత నిబంధన అక్షరముగా పోల్చబడుతోంది క్రొత్త నిబంధన ఆత్మతో పోల్చబడుతుంది ఒకసారి ఆ మాట మనం చూద్దాం కురిందికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం జాగ్రత్తగా చూడాలి కురిందీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు ఆయనే మమ్మల్ని ఆయన చేసిన న్యూ కోవెనెంట్ న్యూ టెస్ట్మెంట్ ఆ క్రొత్త నిబంధనకు మమ్మల్ని ఎలా చేశారు ఆయన అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును ఆత్మ జీవంపజేవను ఇంతకీ అక్షరం అక్షరం అంటే ఏంటి అక్షరం ఏం చేస్తుందట ఏం చేస్తుందట చంపుతుందట ఆత్మ ఏం చేస్తుందట జీవంపజేస్తుందట చంపడానికి జీవింపజేయడానికి క్వైట్ ఆపోజిట్ కదా రెండు పూర్తిగా ఒకదానికొకటి భిన్నమైన వ్యతిరేక పదాలు చంపడం రెండోది ఏంటి జీవింపజేయడం రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ చంపడం వేరు జీవింపజేయడం వేరు క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ ఇందుకే ఇక్కడ అక్షరం అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ వద్దాం ఈ అక్షరం అంటే ఏంటో అర్థం కావడానికి రోమపత్రిక రెండవ అధ్యాయంలో అదే పావులు గారు కొరింత పత్రిక రాసినటువంటి అదే పావులు గారు రోమిలకు పత్రిక రాస్తూ రెండవ అధ్యాయంలో ఒక చక్కటి వివరణ ఇచ్చారు ఆ వివరణ ఏంటో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఇరవై ఐదు నుంచి చదువుదాం నీవు ధర్మశాస్త్రమును అనుసరించి వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును అంటే సున్నతి పొందటం వల్ల ఏం లేదు కానీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవడం వల్ల నీకు ఆ సున్నతి వల్ల ప్రయోజనం ఉందని వాళ్ళకి చెప్తూ ఆ తర్వాత అంటాడు కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గై ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని అడిగాడు ఏం కలవాడవై అక్షరమును సున్నతియు కలవాడవై అక్షరములు అని దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఏవైతే ఆజ్ఞలు బాహ్య సంబంధమైన ఆజ్ఞలు పాపమును గూర్చి వారికి తెలియజేస్తున్నటువంటి విషయాలు శిక్షకు సంబంధించినటువంటి విషయాలు పాత నిబంధన చట్టం శిక్ష చట్టం శిక్ష అంతే తప్పు తప్పు చేసిన వాడికి ఇదిగో ఈ విధమైన శిక్ష ఇది అక్షరముగా పోల్చబడుతోంది చాలా జ్ఞానం కావాలి ఇవన్నీ అర్థం కావాలంటే మామూలుగా ఏదో సంఘానికి వస్తున్నాం కూర్చున్నాం చప్పట్లు కొడతాం వెళ్ళిపోతాం బాహ్య సంబంధంగా భూ సంబంధమైన వాటి కోసం మేము ప్రభువుని నమ్ముకుంటాం అనే గుంపు ఎక్కువే ఉంది ఈరోజు క్రైస్తవ సమాజంలో వాళ్ళకు కూడా చాలామంది ఆ టైప్ ఆఫ్ స్పీకర్లు ఉన్నారు సో వాళ్ళ గుంపు ఇంకలా గోదావరిలో కొట్టుకుపోతున్నట్టు కొట్టుకుపోతానే ఉన్నారు వాళ్ళకి ఈ ప్రసంగాలు నాకు తెలిసి అంత ఈజీగా అర్థం కావు చాలా డిఫికల్ట్గా ఉంటాయి వాళ్ళకి చాలా కష్టం వాళ్ళకి అసలు నేను చెప్తున్నాను కదా అస్సలు అర్థం కావు ఎందుకు అర్థం కావంటే అసలు పరిచయం లేదు ఇలాంటి బోధలు కానీ ఇలాంటి అవగాహన కానీ ఇలాంటి లోతైన జ్ఞాన సంగతులు కానీ అసలు అవగాహన లేదు వాళ్ళకి సో కాబట్టి చాలామంది అలాంటి మాయా జాలంలో అలాంటి మాయా బోధలలో ఇరుక్కున్నవారు సత్యమును గ్రహించట కష్టం కొంచెం డెప్త్ కావాలి కదా కొంచెం డెప్త్ కావాలి ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలనే తపన ఉండాలి సాధించాలనే పట్టుదల ఉండాలి అది ఎవరిలో అయితే కనబడుతుందో వాళ్ళు బైబుల్ గ్రంథం మీద ప్రేమ పెంచుకుని మరీ చదువుతారు ఆ ప్రేమ వాళ్ళని దేవునికి మరింత దగ్గర చేస్తుంది లోతైన జ్ఞానంలోనికి నడిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మాట మీరు చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటాడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అక్షరము వలన కలుగునది కాదు ఈ పై మాటలో కూడా అక్షరమును సున్నతియు కలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని అంటున్నాడు రామపత్రికలో ఇరవై ఆరులో ఇరవై ఏళ్ళు రెండు ఇరవై ఏళ్ళు అంటే అక్షరము అనగానే ధర్మశాస్త్రాన్ని సూచిస్తోంది అంటే వ్రాయబడినటువంటి ఏదో ఒక సంగతి లేదా వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు వ్రాసి మన చేతికిచ్చినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో భక్తుల జీవితాలు లేదా పాత నిబంధన గ్రంథంలో ఈ జీవితాలు ఎలా మారిపోయాయంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎదురుగా పెట్టుకున్నారు ఆ రూల్స్ చదవడం దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయడం అంతే తప్ప దేవునికి వీళ్ళ హృదయానికి వీళ్ళ ఆత్మకి దేవునికి అనుబంధం ఏమీ కనెక్ట్ అవ్వలేదు భక్తి ఎలా మారిపోయిందంటే బాహ్య సంబంధమైనదిగా మారిపోయింది మీరు ఎరుసలం దేవాలయానికి వెళ్ళాలి అక్కడ బలులు ఇవ్వాలి కొన్ని అర్చనాచారాదులు ఉంటాయి అవన్నీ మీరు జరిగించాలి అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు ఆ ప్రధాన యాజకుడు చెప్తే అది మీరు చేయాలి ఆ బలులు కానివ్వండి పండగలు కానివ్వండి ఆచారాలు కానివ్వండి ఆజ్ఞలు కానివ్వండి ఇవన్నీ కూడా బాహ్య సంబంధంగా ఉంటాయి తప్పులు చేస్తున్నప్పుడు శిక్షలు కూడా అమలవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక పర్టికులర్గా ఒక టైం టేబుల్లాగా ఒక కొన్ని ఆజ్ఞలు పెట్టుకోవడం వాటిని గుడ్డిగా ఫాలో అవ్వడం అదే జీవితం అనుకుంటున్న స్థితిలో ఉన్నారు తప్ప హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం పాత నిబంధన కాలంలో లేదనే చెప్పాలి హృదయాన్ని డైరెక్ట్ దేవునితో కనెక్ట్ చేసుకోవటం ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటం ఇవ ఇవన్నీ లేవు బాహ్య సంబంధమైన ఆరాధనలే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే స్థితి అసలు లేనే లేదు వారు కావాలని ఆయన కోరుకుంటున్నారని యోహాను స్వార్త నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారే బయలుపరుస్తారు అలాంటి సిచ్యువేషన్లో బాహ్య సంబంధమైన స్థితుల నుంచి అంతరంగ సంబంధమైన భక్తి జీవితపు స్థితులనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి భూమి మీద ఉన్న ప్రజలకు మధ్య వారధిగా వచ్చారు మధ్యవర్తిగా వచ్చారు ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆ బాహ్య సంబంధమైన భక్తిలో నుండి ఆత్మ సంబంధమైన భక్తులను నడిపించాలంటే ఇప్పుడు నేను చెప్పునదేమనగా అని స్టార్ట్ చేయాలి నేను చెప్పునదేమనగా నేను చెప్పేది ఏంటంటే నేను స్టార్ట్ చేసేది ఏంటంటే నా నిబంధన గనుక నేను చెప్పునదేమనగా ఇది నా రక్తమూలనైన క్రొత్త నిబంధన అన్నాడు కాబట్టే ఆయన మాటల్లో ఎంతో లోతైన బలమైన శక్తి కనబడుతోంది పాత నిబంధన ఎక్కువ శిక్షకే ప్రాధాన్యతనిచ్చింది చాలా కఠినంగా ఉంది పాత నిబంధన అది పాపమనగా ఎట్టిదో తెలియబడుతోంది తప్ప పాపము నుంచి ఎలా విడిపింపబడాలో పాత నిబంధన చెప్పలేదు పాపాన్ని బలంగా ఖండించింది పాపం విషయంలో అత్యంత జాగ్రత్తనిచ్చింది కఠినమైన కఠినమైన ఆజ్ఞలు వచ్చాయి కఠినమైన శిక్షలు వచ్చాయి అంత కఠినంగా ఉంది కానీ ఆత్మీయంగా వాళ్ళని దేవునికి ఎట్టి పరిస్థితులు దగ్గర చేయలేకపోయింది ఒక మాట గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలో ప్రజలు దేవునికి దూరమవుతూ వచ్చారు తప్ప దగ్గరైన వాళ్ళ సంఖ్య బహు తక్కువ ఈవెన్ ధర్మశాస్త్రం మోషే గారు ఇచ్చిన తర్వాత కూడా యహోవాను ఎరుగని కొత్త తరం ఒకటి పుట్టిందట చూడండి కేవలం అక్షరాల మీద ఆధారపడితే వాళ్ళు దేవునితో సంబంధాన్ని కొనసాగించలేరు అక్షరం కంటే కూడా గొప్పదే ఆత్మ డైరెక్ట్ కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఒక మాట మీకు చెప్తాను మీ పిల్లలతో కానీ లేదా మీ బంధువులతో కానీ కేవలం ఉత్తరాలతో మాత్రమే మీరు టచ్లో ఉన్నారనుకోండి ఇంకెప్పుడు మీరు డైరెక్ట్గా మాట్లాడింది ఎప్పుడూ లేదనుకోండి ఆ రిలేషన్షిప్ బలంగా ఉంటుందా డైరెక్ట్గా మాట్లాడుకున్న రిలే రిలేషన్షిప్ బలంగా ఉంటుందా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్న రిలేషన్షిప్ లేదా కేవలం ఒక ఉత్తరాలు రాసుకున్న రిలేషన్షిప్ బలంగా ఉంటుందా చెప్పండి ఏది బలంగా ఉంటుంది ఎదురెదురుగా కూర్చున్న దానికి బలం ఎక్కువ డైరెక్ట్ కనెక్షన్ సో ఇప్పుడు దేవుడు క్రొత్త నిబంధన ద్వారా ఏం కోరుకున్నాడంటే ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ కోరుకున్నాడు నేను వారి వద్దకు వస్తాను వారిలో నివసిస్తాను వారి హృదయాలలోనే ఉంటాను వారి మధ్యనే నేను ఉంటాను వారి అందు ఉంటాను సంఘము నా బిడ్డలు నా సొత్తు నా ప్రజలు నా వారు నేను మీకు ప్రభు మీకు శిరస్సుగా ఉంటాడు ఇదంతా కూడా చాలా క్లోజ్డ్గా ఉండాలన్నది ఆయన ఆలోచన మనందరి దగ్గరకు ఆయన ఆలోచన మనందరితో క్లోజ్ అయిపోవాలన్నది ఆయన ఆలోచన కానీ పాత నిబంధన కాలంలో అలాంటి అవకాశాలు లేవు అక్షరం దేవుడికి మరింత దూరం చేసింది వాళ్ళు ఇంకా పాపాత్ములు అయిపోయారు వాళ్ళు ఇంకా కఠినులు అయిపోయారు వాళ్ళు ఇంకా భయంకరులు అయిపోయారు ఎక్కువ చట్టాలు వచ్చేసరికి ఎక్కువ బలహీనులు అయిపోయారు ఎక్కువ పాపాత్ములుగా చట్టం వాళ్ళని చేసేసింది అడుగడుగున అడుగడుగున వాళ్ళను పాపం వెంబడిస్తూనే వచ్చింది అడుగడుగున అడుగడుగున అక్షరం వాళ్ళని చంపుతూనే వచ్చింది అందుకే ఇప్పుడు కొరిందు పత్రిక కొరిందు పత్రికలు ఏం చెప్తున్నాడు అంటే అక్షరము అనగానే ధర్మశాస్త్రము జాగ్రత్తగా చూడండి కొరిందులకు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము ఏడు ఆరో వచ్చిన చివరమాట అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అక్షరం ఏం చేస్తుంది అక్షరం ఏం చేస్తుంది చంపుతుంది ఆత్మ ఏం చేస్తుంది జీవింపజేస్తుంది ఈరోజు మీరు చాలా విలువైన సందేశాన్ని వినబోతున్నారు జాగ్రత్తగా వినండి ఈరోజు మీకు ఒక కేటగిరీని చూపిస్తాను అంటే ఇప్పటికీ కూడా క్రొత్త నిబంధన కాలంలో కూడా పాత నిబంధన బోధకులు తయారయ్యారు ఇది క్రొత్త నిబంధన కాలం కానీ ఇప్పుడు కూడా చాలామంది పాత నిబంధన బోధకులుగా కనబడుతున్నారు పాత నిబంధన బోధకులు అంటే మీకు ఎలా అర్థం కావాలంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో ఉండి బోధిస్తున్నవారు వాళ్ళు అక్షరానుసారంగానే బోధిస్తారు అక్షరానుసారమైన ఆలోచనలు కలిగి జీవిస్తారు అక్షరానుసారమైన భావజాలాన్ని అనేకుల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు అదే నిజమని వాళ్ళను మనుషుల్ని భ్రమింపజేస్తారు నమ్మింపజేస్తారు చివరికి వాళ్ళు మేము సత్యమే బోధిస్తున్నామంటారు కానీ అక్షరానుసారమైన పాత నిబంధన బోధకులుగా కనబడుతూ ఉంటారు ఆత్మ సంబంధమైన బోధకి అక్షరానుసారమైన బోధకి ఈరోజు క్వైట్ డిఫరెన్స్ మీకు చూపిస్తాను చాలా క్లియర్గా మీరు మీ మైండ్ అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నేను చెప్పున్నదేమనగా అన్న పదప్రయోగం ఎందుకు చేయబడిందంటే ఆ మాట ఆయన అనకపోతే ఆ డిఫరెన్స్ వాళ్ళకి అర్థం కాదు ఈయన కూడా పాత నిబంధన కాలానికి చెందినవాడే లేదా అలా ఆ పరంపరలో వచ్చినవాడే అని అనుకుంటారు నో ఆ పరంపర కాదయింది దాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన నిబంధననే మార్చేస్తున్నాడు ఆయన ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన మీరు పూర్వీకులతో చెప్పబడినది విన్నారు కదా పూర్వీకులతో ఏదైతే చెప్పబడిందో అది మీరు విన్నారు కదా అది కాదు ఇప్పుడు అది కాదు ఇప్పుడు అన్నాడు అది కాదంతే ఇప్పుడు కృపయు సత్యమును వస్తాయి అప్పుడు కేవలం అక్షరం అక్షరం ఎటు ఉండమంటే అటే ఉండాలి ఇంకెటూ కదలడానికి వీల్లేదు కానీ కృపాలా కాదు కృపాలా కాదు అసలు కృప అనేది అక్షర సంబంధమైనదే కాదు ఆత్మ సంబంధమైనది ఇప్పుడు అక్షరానికి ఆత్మకు ఎంత తేడా ఉంటుందో కొన్ని మాటలు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ముందు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అప్పుడు మనం సబ్జెక్టులోకి అడుగు పెడదాం ఆ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా చూస్తే మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము మత్తససు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తమ పట్టణంలో తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒక్కడిని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము ఏంటట అది బీ బ్రేవ్ ఎలా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకు ధైర్యంగా ఉండాలి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో మాట ఎంత అద్భుతమో అండి నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటే అర్థం ఏంటో తెలుసా నీకు మరణం లేదని ఏ మరణం ఆత్మీయ మరణం లేదని అర్థం భౌతిక మరణం ఎలాగో ఉంటుంది అందరికీ ఉంటుంది భౌతిక మరణం భౌతిక మరణం లేని వారు ఎవ్వరు ఉండరు ఆదాం మొదలుకు నేటి వరకు అందరం కూడా భౌతిక మరణాన్ని మరణంతో నియమింపబడి సృష్టించబడ్డాం అసలు పుట్టిన ప్రతి మనిషికి మరణం ఉండాలన్నది దేవుని నియమం ఆదాము దగ్గర నుంచి ఉంది ఆ నియమం కానీ ఆత్మీయ మరణం దేవుడు కావాలని ఇచ్చింది కాదది అది ఆదాము కొని తెచ్చాడు ఆదాము పండు తెంపి తినడం వల్ల వచ్చిన మరణం భౌతిక మరణం కాదురా నాయనని ఎన్నోసార్లు చెప్పాను కానీ చాలామంది కళ్ళు తెరుచుకోలేదు ఇప్పటికీ కూడా కొంతమందికి ఆ కళ్ళు తెరుచుకోలేదు ఆ లెవెల్ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర లేదు ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు వాళ్ళు ఏమంటారంటే పండు తినడం వల్ల భౌతిక మరణం వచ్చిందంటారు నో 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 ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చస్తావు పాపం చేసిన దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆజ్ఞాతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణము దట్స్ ఇది అర్థం కావాలి మరణము అన్న పదం బైబిల్లో కనబడగానే అది ఏ మరణం సందర్భానుసారంగా తెలుసుకోవాలి మరణాలు రెండు ఒకే పదప్రయోగం చేయబడింది శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడానికి అదే పదప్రయోగం చేయబడింది ఆత్మ వేదనకరమైన స్థలానికి వెళ్ళడానికి కూడా అదే పద ప్రయోగం చేయబడింది సో మరణము అనగానే కేవలం భౌతికమైనదని డిసైడ్ అయిపోకూడదు ఈ మరణము అనగానే పాపము వలన వచ్చినటువంటి జీతం ఈ పక్షవాయువు గలవాడు అతని బ్రతుకు కాలంలో ఎన్ని పాపాలు చేశాడో ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి ఏం చేయాలి శిక్షార్హుడు అసలు ధర్మశాస్త్రము అంటేనే దేనికి ఇవ్వబడింది అనుకుంటున్నారు తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఇవ్వబడింది ఏమండి మనకి చట్టం ఉందా లేదా చట్టం ఉందా ఉంది ఎందుకు ఉంది చెప్పండి చట్టం ఎందుకు ఉందండి చట్టం కేవలం ఎవరి కోసం చెప్పండి చట్టం కేవలం ఎవరి కోసం మంచోళ్ళ కోసమా మంచోళ్ళ కోసమా చట్టం చట్టం వల్ల మంచోడికి ఏమైనా ఉపయోగం ఉందా మంచోడికి ఏమైనా ఉపయోగం ఉందా లేదండి మరి ఎవరికి చట్టం వల్ల చట్టం ఎవరి కోసం చెడ్డవాళ్ళ కోసం ఎందుకు చట్టం చెడ్డవాళ్ళ కోసం అంటే చట్టం మనిషిని శిక్షించడానికి ఇవ్వబడింది చట్టం మనిషిని శిక్షిస్తుంది శిక్షకు తీసుకెళ్తుంది శిక్షకు తీసుకెళ్లడం వల్ల కడుపు కోత తీరిపోద్దా దేవునికి ఏమైనా సంతోషమా దుష్టుడు శిక్ష నందుట వలన లేదా దుష్టుడు మరణించుట వలన నాకేమైనాను ప్రయోజనకరమా ఎంత ప్రేమ ఏసుకెళ్ళి గ్రంథంలోనే మాట్లాడతాడు ఆయన దుష్టులు మృతి పొందుట వలన నాకు ఆనందమా సంతోషమా వాడు మారు మనస్సు పొందితే కదా నాకు ఆనందం వాడి బ్రతుకు మారితే కదా నాకు ఆనందం వాడి జీవితంలో మార్పు వస్తే కదా నాకు ఆనందం వాడు నా వైపు తిరిగితే కదా నాకు ఆనందం వాడు చచ్చిపోతే నాకేంటి లాభం నా బిడ్డే కదా నా బిడ్డే కదా నా బిడ్డ నా కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఒక తండ్రిగా నేను ఏమైనా ఆనందపడతానా వాడు బాగుపడితే నాకు ఆనందం వాడు నీతి మార్గాలను అనుసరిస్తే నాకు ఆనందం వాడు నేను చెప్పిన మాట వింటే నాకు ఆనందం వాడు చచ్చిపోతే నాకు ఎలాంటి ఆనందం లేదు వాడు చచ్చిపోవటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు కానీ పాత నిబంధన కేవలం నేరము శిక్ష అనే ఒక అక్షరంగా మారిపోయింది అదే పునాది నేరము శిక్ష నేరాన్ని అదుపు చేయటం కోసం ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కానీ అదుపు చేయకపోగా మరింత విస్తృతంగా ప్రజలు పెట్రేగిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసాయి అలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పున్నదేమనగాని భూమి మీదకు ఆత్మ సంబంధమైన అడుగు పెట్టిందండి క్వైట్ ఆపోజిట్ పూర్తి డిఫరెన్స్ పాత నిబంధనలో లేనిది కొత్త నిబంధనలో ఉంది పాత నిబంధనలో కనబడనిది క్రొత్త నిబంధనలో కనబడుతుంది సంపూర్ణంగా పాత నిబంధనలో లభించనిది క్రొత్త నిబంధనలో లభిస్తుంది అంత డిఫరెన్స్ ఉంది రెండింటికి అందుకే అది పాతది ఇది కొత్తది పౌలు గారు అయితే ఇంకా క్లియర్ టాపిక్ ఇస్తాడండి దాని మీద ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మొగుటోకి ఎలా ఉందట సిద్ధంగా ఉంది ఇంకది మాయమైపోతుంది అంటాడు ఆ నిబంధన అర్చనాచారాదులు ఆ విధులు ఆ పండగలు అవన్నీ కూడా క్రొత్త నిబంధనకు ఏమాత్రం వర్తించేవి కావు అది ఓన్లీ కూడా ఒకే ఒకే ఒక జాతికి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసిన వచ్చేసిన తర్వాత శిక్షకు బదులుగా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయన్నాడు ఆ మాటకి ఆశ్చర్యపోతున్నారు అందరూ ఏందిది ఏందిది ఏమండి పక్షవాయువు తగ్గించకపోయినా పర్వాలేదు నన్ను అడిగితే పక్షవాయువు తగ్గించకపోయినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే పక్షవాయువు ఉన్నా ఆయుష తీరిపోయిన తర్వాత చచ్చిపోవాలి పక్షవాయువు లేకపోయినా ఆయుష తీరిపోయిన తర్వాత చచ్చిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండరండి పొద్దునే మన పక్కన అనపర్తిలో ఒక ల్యాండ్ లార్డ్ ఒక ఆయన చనిపోయాడు పౌల్ట్రీస్ అధినేత అని బోల్డ్ అంత ఆస్తుందండి కోటీశ్వరుడు ఈరోజు ఉదయం చనిపోయాడు ఏం తీసుకెళ్ళలేదు ఏం తీసుకెళ్తారు మనం అంతే జేబులో డబ్బులు అలాగే ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి వెళ్ళిపోతారు అంతే మనం లెక్క పెట్టుకుంటాం వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి పదివేలు ఇరవై వేలు రెండు వేలు కాగితాలు లెక్క పెట్టుకుంటాం జేబులో పెట్టుకుంటాం మనం బయటకు వచ్చేస్తే జేబు అలాగే ఉంటుంది కాగితాలు అలాగే ఉంటాయి తీసుకుంటారు ఎవరో తీసుకుంటారు అప్పుడు నువ్వు ఏటి డబ్బులు డబ్బులు జేబులో డబ్బులు తెతున్నావు అలా పెట్టు అని అనలేరు అనగలరా ఎవరు అనలేరు ఇంకా ఇంకా అవంతే అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు ఆ డబ్బులు అలాగే ఉంటాయి ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఇంకా భార్య తీసుకోవచ్చు బిడ్డలు తీసుకోవచ్చు బయట వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు మనిషి వెళ్ళిపోతాడు పక్షవాయువు ఉన్నా వెళ్ళిపోతాడు పక్షవాయువు లేకపోయినా వెళ్ళిపోతాడు కానీ వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళి ఏమీ తీసుకెళ్ళి అంటాం కదా ఒకటి మాత్రం తీసుకెళ్తాడు బాహ్య సంబంధం అయింది ఏంది తీసుకెళ్ళాడు మరి ఏం తీసుకెళ్తాడు కొందరి పాపములు వారి ముందర నడుచుచున్నవి కొందరి పాపములు వారి వెంట పోచున్నవి అలాగుననే కొందరి నీతిక్రియలు వారిని వెంబడించుచున్నవి సో ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి మానవుడు తనతో పాటు ఏం తీసుకెళ్ళిపోతాడంటే తాను చేసిన చిట్టాకి తను ఏదైతే చేశాడో దాని ప్రతిఫలాన్ని అనుభవించడానికి దాన్ని మోసుకొని పోతుంటాడు కానీ ఇక్కడ పొరవు అన్నాడంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు ఒక్క మాట చాలదంటే ఇంకేం కావాలండి ఆ పక్షవాయువు అలా ఉన్న పర్లేదు నేనైతే అదే కోరుకుంటా అర్థమైంది కాబట్టి ఆ జ్ఞానం అర్థమైంది కాబట్టి నేను ఏమనుకుంటానంటే పక్షవాయువు ఉన్న పర్లేదు క్యాన్సర్ ఉన్న పర్లేదు ఎయిడ్స్ ఉన్న పర్లేదు ఇంకోటి ఏదైనా ఉన్న పర్లేదు అవన్నీ అలాగే ఉండి కుళ్ళి చచ్చిపోయిన పర్లేదు కానీ ఆ ఒక్క మాట అన్నావు చూడు ప్రభు నీ పాపాలు క్షమించబడ్డాయని అది చాలు ఇంకేం అక్కర్లేదు అది చాలు ఇక ఏ ఒక్కర్లేదు ఎందుకంటే అసలు పాపాలు క్షమించబడడం వల్ల వచ్చే లాభం ఏంటి పాపాలు క్షమించబడడం వల్ల వచ్చే ఆనందం ఏంటి పాపాలు క్షమించబడడం వల్ల వచ్చే సంతోషం ఏంటంటే ఏ పరలోకానికైతే నేను మార్గాన్ని పాడు చేసుకున్నానో ఆ పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది నాకు ఆ నిత్య జీవితానికి వెళ్ళిపోయే అవకాశం వచ్చేస్తుంది నాకు అది ఆ మామూలు విషయం కాదది ఊరికే అసలు మామూలు ఆనందం కాదది నీ పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి అంటే ఏంటి నేను నా చిన్నతనం నుంచి బాల్యము నుండి నా హృదయాలోచన చెడ్డది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని దుష్కార్యాలు ఎన్ని నీతి మాలిన కార్యాలు ఎన్ని దురాలోచనలు ఎన్ని భయంకరమైనటువంటి క్రియలు ఇవన్నీ నా బ్రతుకులో ఉండగా ఒక్క మాటతో వాటన్నిటిని ఏం చేశాడు తీసేశాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నట్టు ఇంకా అది ఎంత గొప్ప విషయం అది అదంతా అయిపోయిన తర్వాత చూడండి అప్పుడట ఐదుగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని తమలో తాము కొనగా ఎందుకు అలాగనుకున్నారంటే ఆ తర్వాత మాట చెప్తున్నాడు ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పడం సులభమా విచ్ ఈస్ ద ఈజియస్ట్ థింగ్ ఏది ఈజియస్ట్ థింగ్ ఏది నీ పాపాలు క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా లేకపోతే నడవమని చెప్పడం సులభమా అంటే పాపాలు క్షమించబడ్డాయని చెప్పడమే ఏంటి సులభమా కష్టం అందుకే అలా అడుగుతున్నాను అసలు మీరు ఎక్కడ దాకా వస్తారని ఆయన అన్నదే రిపీట్ చేస్తారా లేకపోతే అని చెప్తారా అని ఆయన రెండిట్లో ఏది సులభం అని అడిగాడు ఒకటి కష్టమేం దాని అర్థం ఆ క్వశ్చనే అర్థం చేసుకోలేకపోతున్నాం మనం రెండింటిలో ఏది సులభం అంటే రెండు సులభం అని కాదు కదా ఏదో ఒకటే సులభం ఇంతకీ ఏంటిదా సులభం లేచి నడవమని చెప్పడం సులభం ఆయనకి దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ ఫర్ జీసస్ ఓన్లీ కానీ నీవు నీ పాపాలు ఎక్కడితో క్లియర్ రద్దు చేసేసానని చెప్పాలంటే అది మామూలు మామూలు విషయం కాదు అది చాలా కష్టం అది అందరికీ ఇవ్వబడే అధికారం కాదు కేవలం ఆయన తన పవిత్ర రక్తం ద్వారా సాధించబోయే ఘనత అది అధికారం ప్రభు ఇచ్చాడట పరలోకపు తండ్రి యేసుక్రీస్తుకి అధికారం చూడండి ఏమంటున్నాడంటే అక్కడ ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న చెప్పి అప్పుడు ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి లేవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులది చూచి భయపడి మనుష్యుల అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచిరి నుండి వెళుతూ సొంక మెట్నతో కూర్చున్న మత్తైన ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించను ఇంటిలో భోజనం చేయుటో కేసు కూర్చుని ఉండగా ఇదిగో శంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండ్రి ఇక్కడ మేళ జరుగుతుంది మొన్న జరిగిన కుంభమేళ లాంటిది ఇందుకే ఆ మేళ గోచిగుడ్డలు పెట్టుకుని స్నానాలు చేయడానికి వెళ్ళింది కొంతమంది కానీ ఈ మేళ అలాంటిది కాదు ఈ మేళ అలాంటిదంటే వాళ్ళందరూ పాపాత్ములే పాపాత్ములకే ఆహ్వానం రండి 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 అందరూ పాపాత్ములు వస్తున్నారట పాపులను పిలువ వచ్చి మొత్తం అందరూ పాపాత్ములే ఈ పాపాత్ములందరూ వచ్చి వచ్చి ఏం జరుగుతుంది అక్కడ చూడండి శంకరులు పాపులు అనేకులు వచ్చి ఎవరు వచ్చారట పాపులు వచ్చారన్నాడు గుర్తుపట్టగలరా మీరు బైబిల్ మాత్రమే చెప్పగలరు అలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినవాడు అందరు ఎవరు ఏమో ఎవరో తెలుసు నువ్వు చెప్పలేవు నేను చెప్పలేను చెప్పగలవా మనిషిని చూసి చెప్పండి ఆ ఎర్ర చొక్క వేసుకున్నవాడు పాప పరిశుద్ర ఆ రంగు చొక్క వేసుకున్నాడు పాప పరిశుధ్ర ఆ తెల చొక్క వేసుకున్నవాడు పాప పరిశుద్ర ఈ పసుపు రంగు ఆవిడ పాప పరిశుద్ర అలా అది ఒకటి నిద్రపోతుంది మీద చేయట్టుకునే ఆవిడ పాపే పరిశుద్రాల ఇలా ఏమన్నా అడిగాం అనుకోండి ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరా చెప్పండి ఎవరు చెప్పలేరు ఎందుకంటే మనకు తెలీదు అది ఒక పేపర్ పేపరత పొద్దున్న ఎర్రంపాలులో సభలు జరుగుతున్నాయి ఆ ఎవరు వచ్చారు అనేకులు అనేకులైన పాపులు హాజరయ్యారన్న తొంత వెళ్ళి పాపులు పుష్కలంగా హాజరయ్యారని రాశారనుకోండి ఒప్పుకుంటారా ఏందయ్యా నువ్వు రాసింది ఏంది ఏమి రాశాను నువ్వు పాపులర్ పాపులాజరాని రాసాడు నువ్వు నువ్వేమని రాయాలి అక్కడ అశేష భక్త జన సందోహము తండములుగా వచ్చిరి అని రాయాలి అంతే కదా అలాగనే రాయాలి భక్తులు వచ్చారని రాయాలి పాపులు వచ్చారని రాయకూడదు మరి అలా రాయాలంటే ఎవరికి అధికారం లేదు ఎవరికి తెలియదండి ఎవరు పాప ఎవడు అంటే ఎవరికి తెలియదు ఎర్రగొన్నోడు ఎవడు అంటే చెప్పొచ్చు తెల్లగొన్నోడు ఎవడు చెప్పొచ్చు నల్లగా బొగ్గులో కొన్నోడు ఎవరు చెప్పొచ్చు పుట్టుడు ఎవరు చెప్పొచ్చు పొడిగుళ్ళు ఎవరు చెప్పొచ్చు పొట్టనోళ్ళు ఎవరు చెప్పొచ్చు బక్కల కొన్నోడు ఎవరు చెప్పొచ్చు అంతే కదా అలా చెప్పమంటే చెప్తాం పాపులు ఎవరో చెప్పండి అంటే అలా చెప్తామండి కానీ బైబిల్ ఒక్కటి చెప్పగలదండి వచ్చినోళ్ళు అందరూ ఎవరట అనేకులు అనేకులు ఎవరట చూడండి అనేకులు ఎవరట వచ్చినోళ్ళు పాపులు సుంకరులు పాపులు అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఆయన శిష్యుల వద్ద కూర్చున్నారట అదే నేను అంటున్నాను పాపులను పిలువ వచ్చాడు మేళ అది ఒక పెద్ద మేళ మొత్తం పాపులే 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 ఎవరెవరు ఏ పాపాలు అందులో వ్యభిచారులు ఉండొచ్చు జారులు ఉండవచ్చు దొంగలు ఉండొచ్చు ఆబద్ధికులు ఉండొచ్చు మోసగాళ్ళు ఉండొచ్చు నరహంతకులు ఉండొచ్చు ఇంకా వగైరా 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 ఏ పాపాలు వాళ్ళు చేశారో అన్ని రకాల పాపాలు చేసిన వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు విచిత్రంగా ఉంది కదండి ఇది ఈ సందర్భం రోగులు వచ్చారంటే అది వేరే విషయం అది వేరే ఆ టాపిక్ వేరే కానీ వచ్చింది ఎవరట ఇక్కడ అనేకులైన సొంకరులు ఎవరు ఇంకా పాపులు ఈ పాపులు అందరూ వచ్చి కూర్చున్నారట ఈ పాపాలు చేసిన వాళ్ళు పాపాత్ములు అందరూ వచ్చారట కూర్చున్నారు గుంపు ఉంది అక్కడ ఆ కూర్చున్నప్పుడు ఇప్పుడు చూడండి ఏం చేసి ఏం జరుగుతుందో అప్పుడు పరిచయలు వచ్చారు అది చూసి శిష్యుల దగ్గరికి వెళ్ళారు ఏ ఈయన దగ్గరికి వెళ్ళొచ్చుగా వెళ్ళరు ఏ భయం అప్పుడప్పుడు చూడండి నాతో ఎవడు మాట్లాడు నా దగ్గరకు వచ్చి ఎవడు మాట్లాడు ఎవరి దగ్గర పోతుంటారు మన పిల్లల దగ్గరకో లేకపోతే మన చర్చ్ మెంబర్స్ దగ్గరకో మన సహోదరుల దగ్గరికి వెళ్ళిపోయి ఏ మీ ఆయ మీ అన్నయ్య గారు ఇలాగా అలా చెప్పాడే మీ అన్నయ్య గారు అలా చెప్తుండే మీ అన్నయ్య గారు ఇలా చేసినట్టు అలా చేసినట్టు ఇలా అక్కడ మాట్లాడుతుంటారు అక్కడ ఎందుకురా రా ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు కదా ఇక్కడికి మాట్లాడరు కదా సో ఇక్కడ కూడా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడట్లేదు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ పరిశైలు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు మీ బోధకుడు మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయొచ్చు నాడని ఆయన శిష్యుల్ని అడిగిరి ఇంకెవరు దొరకలేదేటా మీకు భోజనాలు చేయడానికి మీకు ఎవరు దొరకలేదా ఇంతమంది పాపులతో కలిసి భోజనమా ఇంతమంది సొంకరులతో కలిసి భోజనమా అలాంటి వాళ్లతోనా మీ వాడు కనెక్ట్ అయ్యేది మీ బోధకుడు అలాంటి వాళ్లతోనా మీ బోధకుడు మాట్లాడేది అసలు మనం అలాంటి వాళ్ళతో మాట్లాడొచ్చా అలాంటి వాళ్ళతో భోజనం చేయొచ్చా దావీదేం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడు ఏం చెప్పాడు దావిదే ఏం చెప్పాడు మీకు ఏమైనా తెలుసా ఏమన్నా ఏమైనా తెలుసా దావిదేం చెప్పాడు చెప్పండి తెలిసా చెప్పండి ఏం చెప్పాడు దుస్తుల మార్గమున నిలువక్క పాపుల మార్గమున నిలువక్క అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మరి మీ మీ మహాప్రవక్త ఏం చేస్తున్నాడు అయ్యా మేము భక్తులం ఈయన మేము భక్తులం మరి ఈయన మేము అసలు కూర్చోం వాళ్ళతో మేము అసలు కలవం వాళ్ళతో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం అబ్బో మా అంత పరిశుద్ధులు ప్రపంచంలో ఉండరు అసలు మేము ఎంత పరిశుద్ధులు అంటే మాకే తెలీదు అలా ఉంది వాళ్ళ పద్ధతి ఈరోజు ఉన్నారు లేదు అలాంటి వాళ్ళు అబ్బో ఎంతమంది ఉన్నారండి ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే అసలు నువ్వు పాపులతో కలవడం ఏంటి పాపుల్ని కూర్చోబెట్టుకోవడం ఏంటి పాపుల్ని చుట్టూ పెట్టుకోవడం ఏంటి వాళ్ళతో భోజనం చేయడం ఏంటి ఇది ఎక్కడ వింత అనుకుంటున్నప్పుడు ఏసుక్రీ స్ప్రమారు ఏమన్నారో చూడండి ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా చూసారా ఏంటట రోగులకే కానీ ఎవరైతే హెల్దీగా ఉన్నాడో హెల్దీగా ఉన్నవాడికి వైద్యుడితో పని ఉంది హాస్పిటల్ ఎవరు ఉంటారు చెప్పండి ఉంటారండి హాస్పిటల్లో రోగులు ఉంటారు మీరు నేను అనుకోండి ఏం బాగుంది ఏమైనా బాగుందా మీరు నేను ఎందుకు వెళ్ళాలి ఏమైనా రోగం వస్తే వెళ్ళాలి మనం ఏ రోగం రాకుండా మనం ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి అలాగే ఇక్కడ ప్రభు అంటున్నారు నేను రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు అయితే నేను పాపులను పిలువ వచ్చి తినే కానీ మంతులను పిలువ రాలేదు ఆ మాట వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించింది పాపిని పాత నిబంధన ఏమందంటే నెట్టివేయమంది పాపికి ప్రవేశం లేదని చెప్పింది పాపిని శిక్షించమని చెప్పింది పాపిని దండించమని చెప్పింది పాపిని బయటకు త్రోసివేయమని చెప్పింది పాపానికి శిక్ష మరి ఈయన ఏమంటాడు వచ్చి పాపిని పిలువ వచ్చి తినంటున్నాడు పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు ఈ మాటలు వాళ్ళకి జీర్ణించుకోవడానికి మహా మహా కష్టం అయిపోయాయి అప్పుడు ప్రభు అన్నారు చాలా ఇంపార్టెంట్ వర్డ్ చూడండి గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను చూసారా ఏం కోరుతున్నాడట కనికరమునే కోరుతున్నాడు కానీ దేవుడు నీ బలిని కోరడు పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి కోపం పడివాడిగా శిక్ష విధించువాడిగా భయంకరుడిగా చూపించారు కానీ క్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన సర్వలోకానికి చూపించాడు ఆయన దీర్ఘశాంతము గలవాడు ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడు ప్రేమయ్యున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ లవ్ ఈజ్ గాడ్ ద వన్ అండ్ ఓన్లీ డెఫినేషన్ ఫర్ లవ్ ఈజ్ గాడ్ దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ లవ్ చూసారా దేవుడు అనగానే ప్రేమ దేవుడు అనగానే కనికరం దేవుడు అనగానే దీర్ఘశాంతం దేవుడు అనగానే దయాళుత్వం అంతే తప్ప శిక్ష విధించడం చంపటం కాదు క్రొత్త నిబంధన పూర్తిగా వేరుగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే కనికరమునే కోరుచున్నాను కానీ దేని కోరడట బలిని కోరడని భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి ఫస్ట్ నువ్వు నేర్చుకో ఫస్ట్ నేర్చుకో చంపేయడం కాదు ఆయన ఉద్దేశం ఆయన మోటివ్ అది కాదు చంపేస్తే ఆయనకి ఏం రాదు లాస్ట్ ఇయర్ కరోనా టైంలో సరిగ్గా సంవత్సరం అవుతుంది ఇదే టైంలో చాలామందితో ఒక రకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది ఇది ఉగ్రత ఉగ్రత వచ్చేసింది పాపుల్ని చంపేస్తున్నాడు ఉగ్రత వచ్చేసింది పాపుల్ని చంపేస్తున్నాడు అంటే ఆ రోజు నేను అన్నానరే నాయన మీ కుటుంబాల దాకా కూడా వస్తది అని చెప్పాను చాలామంది వినలేదు వినలేదు నేను ఎంత చెప్పిన అదిగో వైజాగ్లో ఉండే పెద్ద ఒక ఆయన ఉంటాడు ముసలాయన ఆయన అసలు వినలేదు ప్రపంచ దేశాధినేతలందరూ నా దగ్గరకు వస్తే నేను తగ్గిస్తా నా దేవుడితో చెప్పుకోరు నన్ను ఆపేస్తా అన్నాడు మొన్న వ్యాక్సిన్ వేయించుకున్నాడు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు ఫేస్బుక్లో వాళ్ళ అబ్బాయి ఇద్దరు వ్యాక్సిన్లు వేయించుకుని సుందరరావు గారు ఆయన భార్యలు చచ్చిపోయారు ఆయన కుటుంబంలో చాలామంది చచ్చిపోయారు నేను చెప్పేనప్పుడు ఏమండి ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు దేవుణ్ణి అలా చూపించకండి ఆయన ఉగ్రత వచ్చేసింది మనుషుల్ని చంపేస్తున్నాడు ఇలా చేసేస్తున్నాడు అలా చేసేస్తున్నాడు నో దేవుడు చంపడానికి మనల్ని పుట్టించేయలేదు ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక రోగాన్ని పంపించేసి మనందరిని నాశనం చేసేయాలన్నది ఆయన ఇంటెన్షన్ కాదు వస్తుంది ఇప్పుడు వ్యాధి అందరికి వచ్చింది ఎవరికి రాలేదు చెప్పండి ఆ రోజు వాదించిన వాళ్ళు అందరూ కరోనా బారిన పడ్డారు అందరు పడ్డారు కరోనా బారిన కొందరైతే కుటుంబాల్లో చాలామందిని కోల్పోయారు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇంక ఇప్పుడు ఎవరు మాట్లాడట్లే అందరూ మౌనం అయిపోయారు ఎందుకు మౌనం అంటే అనుభవాల్లోకి వచ్చేసింది అప్పుడంటే వేడి మీద మాట్లాడేశారు నేను చెప్పాను చెవి నీళ్ళు కట్టుకుని చెప్పినట్టు చెప్పాను అరే నాయన ఇది కాదు అది అది కాదు ఇది ఎంత చక్కగా చెప్తుంటే అన్యజనుల మధ్యలో దేవున్నామా అవమానపరిచారు ఏమండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన మానవుల్ని ఏదో ఒక తప్పు చేశారని చంపేసేంతటి బలహీనుడు కాదండి ఏదో ఒక పాపం చేస్తే కంగారు బండిని చంపేసే అంతటి బలహీనుడు కాదు నువ్వేదో ప్రస్తుతానికి తప్పులో ఉన్నావని మాట వినలేదని నువ్వైతే పిల్లలను కొట్టేస్తావు నీ సహనం నా సహనం స్థాయి అది మనం పిల్లలు కొట్టడానికి ఎంత టైం పడద్దు చెప్పండి ఎంత టైం పడదండి సెకండ్స్ ఎంత ఓర్చుకుంటాం పిల్లల విషయంలో ఎంత ఎంత ఎన్ని రోజులు ఓర్చేసుకుంటారా చెప్పండి రోజులా రోజుల మాట అటు ఉంచండి ఐదు నిమిషాలు ఆగమ్మను మా అమ్మ నాన్న చిన్నప్పుడు నన్ను ఏకారో పెట్టి కొట్టేవారు మా అమ్మ వచ్చి అడిగేదనమాట ఈరోజు కొట్టారండి పిల్లాడిని కొట్టలేదే మరి కొట్టండి మా నాన్నగారు వచ్చి ఈరోజు ఏమైనా కొట్టేవా కొట్టలేదండి మరి కొట్టండి అంటే రోజు నాకు ఏదో టైం లాగా అనమాట చిన్నప్పుడు అప్పుడు అనుకునేవాడిని పెద్ద అవ్వాలి మీ ఇద్దరు పని చెప్తాను అనుకునేవాడిని కానీ మారు మనసు పొందేశాను కాబట్టి అలాంటిదేం లేదు సో అంటే వాళ్ళు ఏంటంటే తట్టుకోలేకపోయారు నా అల్లరి తట్టుకోలేక ఎక్కువ అల్లరి చేస్తుంటే ఎక్కువ కొట్టేవారనమాట వీళ్ళు ఎక్కువ కొడుతుంటే నేను తక్కువ తింటాను ఇంకా ఎక్కువ అల్లరి చేసేవాడిని మరి అంతే కదా కొడతారని నన్ను సరే ఇంకెక్కువ చేస్తాను ఏం చేసుకుంటారు చేసుకోండి ముండి ఇంకా ఇంకా అంతకంటే భయం ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తావు వాట్ నెక్స్ట్ అంటే టాస్కులు ఇచ్చేవాడి అనమాట మా నాన్నగారికి నేను కొడతావా నన్ను ఆ కొట్టుకో అయితే ఇంకెక్కువ చేస్తాను ఇంకెంత కొడతావు కొట్టుకో నీ ఇష్టం నీ ఓపిక ఇలా చేస్తే కొడతావు ఇంతకంటే పెద్దది చేస్తా ఇలా చేస్తే కొడతావు ఇంకా భయంకరంగా చేస్తా అన్నట్టు అనమాట సో పిల్లల్ని మనం మనం సహించలేమండి ఏదైనా తప్పు చేశారు పిల్లలు అంటే మనం సహించగలమా సహించగలమా చెప్పండి కొడతామండి మాట వినట్లేదని కొట్టేస్తాం ఐదు నిమిషాలు ఆగలేదు తల్లి ఆగలేదు తండ్రి ఆగలేడు మాకు పిల్లలు పుట్టారన్న వాళ్ళు చేతులు ఎత్తండి మాకు పిల్లలు ఉన్నారన్నవాళ్ళు విన్న వినబడింది మన మాట కరెక్ట్గా వినబడు నాకు పిల్లలు ఉన్నవారు వాళ్ళ చేయాలకి కనబడాలి నేను చెప్పేంతవరకు దించకూడదు ఆమె నన్నక దించాలి నాకు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ చేతులు నేను మా ప మా పిల్లల్ని ఎప్పుడు కనీసం కొట్టనైనా కొట్టలేదు అన్నవాళ్ళు అలాగే చేతులు ఉంచండి మిగిలిన దించేయండి నేను ఎప్పుడు కొట్టలేదు మా పిల్లలు అన్నవాళ్ళు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వరకు కనీసం ఎప్పుడు మీరు చెయ్యలేదన్నవాళ్ళు చెయ్యేలాగా ఉంచండి అన్నవాళ్ళు దించేయండి కొట్టాను అన్నవాళ్ళు దించేయండి ఒక్క చెయ్యలేదు భయలేసి ఏమైనా ఉందా ఎవరుండ్రండి అది మన సహనం అది మన దీర్ఘశాంతం అది మన ప్రేమ ఇప్పుడు దేవుడు ఒకవేళ పాపుల్ని చంపేయాలనుకుంటే ఇక్కడ కరోనా ఎవరికి రాకుండా ఉంటుంది చెప్పండి ముందు నాకు నీ మన అందరికీ వచ్చేయాలి ప్రపంచం మొత్తానికి వచ్చేయాలి ఉగ్రత అయితే కనుక ఎందుకంటే ఎవడండి నీతిమంతుడు ఎవడండి ఆయన్ని బాధ పెట్టనివాడు ఎవరండి ఆయన మాట వినినవారు ఎవరండి ఆయనని సంతోషపరిచినవారు అలాగనుకుంటే ఇంకా బాప్త్యసం పొందిన వాళ్ళకి రాకూడదు మరి పాపులారా ఇకనైనా మారండి అని ఎవరైనా చెప్పారనుకోండి అరే బాబు ఆగరా బాబు ఆగు ముందు నీ కుటుంబం కూడా చూడు ఇప్పుడు ఒక ఒక సేవకుడిగా ఇదిగో పాపులారా ఇక్కడైనా మారండి ఉగ్రత వచ్చేసింది కరోనా వచ్చేసింది నేను అన్నాను అనుకోండి వేదిక మీద ఉండి రేపు పొద్దున్న నాకో మా అమ్మకో మా నాన్నకో మా ఆవిడకో ఇంక అందరికీ వరుసగా వచ్చింది అనుకోండి అప్పుడు ఒకసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను తోని బతుకు తగలయ్యా అనుకోవాలి అంతే మరి అంతే కదండి ఇప్పుడు పాపుల మీదకి దేవుని ఉగ్రత వచ్చిందంటే మరి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎవడమని చెప్పాలి ఇప్పుడు నువ్వు పాపివా కాదా పెద్ద ఆయనకి మూడు అయింది ఖర్చు ఆ కరోనా తగ్గించుకోవడానికి ఆయన చెప్పాడు లైవ్లో మూడు లక్షలైంది అన్నాడు బాబోయి ఈయనకేం అర్థం అవదా అనుకున్నాను నేను కనీసం గిల్టీ ఫీలింగ్ అని ఉంటుంది కదా మరి అప్పుడు ఇది ఇది ఇలా చెప్పేశారు మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది చాలామంది ఆయన ఒక్కడని కాదండి చాలామంది ఇలాగే మాట్లాడేశారు ఉగ్రత వచ్చేసింది ఇంక అంత లేదు ఎంత లేదన్నారు చాలామంది క్రైస్తవులే చచ్చిపోయారు చాలామంది సేవకులు చచ్చిపోయారు చాలామంది విశ్వాసులు చచ్చిపోయారు తట్టుకోలేక భయపడిపోయి ముందు భయంతో చచ్చిపోయారు ఎక్కువ లేకపోతే ఏమీ లేదు అది ఏమండి కాబట్టి మన సహనం ఎంత గొప్పదో ఎక్కడైనా ఆలోచించండి దేవుడు ఎవరిని కూడా ఊరికే చంపేయాలనుకోవట్లేదు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను మీరు చావడం నాకు ఇష్టం కాదు ఇది క్రొత్త నిబంధన పాత నిబంధన కాదు ఎంత దీర్ఘశాంతం ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణ చివరి వరకు నీకెంత ఆయుష్కాలం ఉంటే అంతకాలం కూడా నిన్ను భరించగలిగే ప్రేమ ప్రభు ప్రేమ నీకెంత ఆయుష్కాలం ఉందో అంతకాలం నేను భరిస్తాడు నీ చెయ్యి విడిచిపెట్టేటప్పుడు కూడా కన్నీటితో విడిచిపెడతాడు ఆయన అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని ఆయన అది నువ్వు వెళ్ళకూడదు ఆయన అక్కడికి నేను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు మారు మనసు పొందితే నువ్వు పశ్చాత్తాపడితే నేను విడిపించడానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ ఫర్ యూ నేను ఎప్పుడు నీ కోసం సిద్ధంగానే ఉన్నాను దేవుని ప్రేమ నిన్ను నన్ను పిలుస్తోంది చంపడానికి కాదు ఆయన మనల్ని ఏర్పరుచుకున్నది చంపేయాలని చూడట్లేదు ఆయన ప్రపంచం వైపు నాశనం చేసేయాలని చూడట్లేదు ఆయన ఆయన ఆయనలో ఆ క్వాలిటీస్ లేవు దేవుడు అలాంటివాడు కాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఓర్చుకుంటాడు ఎంత వరకైనా ఓర్చుకుంటాడు ఎంతవరకైనా ఓర్చుకుంటాడు ఆయన ఓర్పుకు మనం కొలతలు నిర్ణయించలేము ఆయన సహనానికి మనం కొలతలు నిర్ణయించలేము ఆయన ప్రేమ అంత గొప్పది అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ కనికరమునే కోరుచున్నాను కానీ ఆ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మొదట మీరు వెళ్ళి ఏం చేయాలట నేర్చుకోవాలి ఈరోజు కనికరం అనేది ప్రభుకుందే కానీ చాలామంది బోధకులకు లేదు కనికరం చాలామంది బోధించే వారికి ఏమి లేదు కనికరం లేదు చాలామంది బోధించేవారికి జాలి లేదు చాలామంది బోధించే వారికి దయ లేదు దేవుణ్ణి ఎలా చూపిస్తారయ్యా మీరు సమాజానికంటే దేవుణ్ణి ఎలా చూపిస్తారంటే కొట్టేసేవాడిగా తిట్టేసేవాడిగా చంపేసేవాడిగా చూపించడానికి చాలామంది ఇష్టపడుతున్నారు ఆయనలో తీర్పు తీర్చే శిక్ష విధించే లక్షణం కంటే కూడా ఏ లక్షణం ఎక్కువగా ఉంది ప్రేమించే దీర్ఘశాంతము వహించే దయ చూపించే కరుణ చూపించే కనికరం చూపించే లక్షణమే ఎక్కువ ఉంది ఆయన అందరూ అంతటా మారు మనస్సు పొందాలని కోరుతున్నాడట అంతటా అందరూ అందరూ మారాలని కోరి అందరి ఎడలా ఏమై ఉన్నాడు దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతం మన దగ్గర ఉందా అది అస్సలు ఉండదండి చిన్న చిన్న విషయాలకు పిల్లలమే చేసేసుకుంటాం కదా చిన్న చిన్న విషయాలు కోపం ఆపుకోలేక కొట్టేస్తాం కదా దేవుడు అలా కొట్టేస్తే మన తలకాయలు ఎప్పుడూ పగిలిపోతాయి ఉంటామా దేవుడు కొడితే ఉంటామా ఒక్కరుండరు ఇక్కడ కదా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు ఆయన మన ఎడల వాత్సల్యం చూపిస్తున్నాడు అపారమైన కరుణ అపారమైన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు ఎప్పుడు కూడా నిన్న ఆయన శిక్షించాలనుకోడు నువ్వు అనవసరంగా భయపడకు నిన్ను చంపేయాలన్నది దేవుని యొక్క ఆలోచన కాదు నువ్వు భయపడకు నిన్ను నాశనం చేసేయాలన్నది దేవుని యొక్క ఆలోచన కదా భయపడకు ఆయన ప్రేమయే ఉన్నాడు ప్రేమ ఎప్పుడు ప్రేమే ప్రేమ ఎప్పుడు ప్రేమే ప్రేమ చంపదు ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ కీడు చెయ్యదు ప్రేమ సహిస్తుంది ప్రేమ భరిస్తుంది ప్రేమ మోస్తుంది మనల్ని ఇప్పుడు మనం ప్రేమకు పరిచారకులమా పగకు ప్రతీకారానికి పరిచారకులమా దేనికి పరిచారకులు ప్రేమకేనా మరి ప్రేమకు పరిచారకులమైనప్పుడు రాత్రి మనం చెప్పుకున్నట్టుగా బోధలో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క జాలి దేవుని యొక్క కరుణ దేవుని యొక్క దయ పాపిని రక్షించాలన్న తపన మనకు కనబడాలి కానీ మనమేదో నీతిమంతుల్లాగా ఇతరులందరూ దొంగల్లాగా ఇతరులందరూ దుర్మార్గుల్లాగా ఇతరులందరూ పనికిరాని వాళ్ళలాగా మనమేదో మహాపరిశుద్ధుల్లాగా వాళ్ళను వేరు చేయండి వీళ్ళను వేరు చేయండి వాళ్ళని రానివ్వకండి వీళ్ళని రానివ్వకండి ఆడు మన సన్నిధిలోకి రావడం ఏంటి వీడి మన సన్నిధిలోకి రావడం ఏంటి వాడొచ్చి మన పాట పాడడం ఏంటి వీడొచ్చి మన వాక్యం చదవడం పిచ్చి మాలిన మాటలు మాట్లాడుతున్నావు నేనేమన్నా పనికి మాలిన దౌర్భాగ్యుడు కదా ఎవరు నువ్వు వేస్ట్ ఫెలో ఆర్ నాట్ ఏ సన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ నువ్వు ప్రాత నిబంధన పరిచారకుడివా కొత్త నిబంధన పరిచయ పాత నిబంధనలు కూడా అంతే యూదులట మిగిలిన వారితో ఏం చేయరట అన్యజలతో ఏం చేయరట భోజనం చేయరట వాళ్ళ దగ్గర రానవకండి అనేవారు మనం కూడా అలాగే ధైర్ తప్పండి దేవుడు పాపి అని ఎక్కడ కంచపరచలేదు పాపి అని ఎక్కడ అవమానపరచలేదు పాపులందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడైనా భోజనమే చేశాడు మీ బోధకుడు పాపులతో భోజనం చేయుచున్నాడు ఎస్ ఒక వ్యక్తిని మార్చాలన్న దేవుని ప్రేమ మాత్రమే కనబడుతోంది ఈ ఆకాశం క్రింద ఈ భూమి మీద మనకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలంలో మనల్ని ఆయన ఏం కోరుతున్నాడంటే అంటే నువ్వు మారాలరాన్నా నిన్ను వదిలేసుకోవడం నాకు ఇష్టం లేదు ఏ ఒక్కడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఏ ఒక్కరు నాశనానికి వెళ్ళిపోకూడదు ఏ ఒక్కరు పాడైపోకూడదు ఏ ఒక్కరి జీవితం పాడైపోకూడదు మీ అందరూ బాగుండాలి మీ అందరి జీవితాలు బాగుండాలి మీ అందరూ సత్య సంబంధులుగా ప్రభు సన్నిధిలో కలకాలం వర్దిల్లాలి మీ అందరూ పాపాలు క్షమింపబడాలి మీ అందరూ క్రీస్తు రక్తంలో కడుగబడాలి మీ అందరి జీవితాలు వర్దిల్లాలి ఆత్మీయంగా అది దేవుని కోరిక నా విషయంలో నీ విషయంలో మన అందరి విషయంలో అదే దేవుని కోరిక అందుకే మనల్ని పాపం చేసేవని చంపేడండి అలా అయితే ఎంతోమంది ఎగిరిపోవాలి ఎంతోమంది ఎగిరిపోవాలి టప్ 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 అని ఎగిరిపోవాలి పిట్టల రాలిపోవాలి ఒక మాట చెప్పినా తెగించి బాప్తీస్మం పొందిన తర్వాత ఒక్క దురాలోచన కూడా నాలోనికి రాలేదాన్ని సాక్ష్యం ఇవ్వగలిగే సమర్థత ఎవరికైనా ఉంటుందా విశ్వాసులు కానీ బోధకులు కానీ ఉంటుందా సమస్య లేదు సమస్య లేదు బాప్తీస్మం పొందిన తర్వాత కూడా మనం ఇంకా వాక్యంలో పరిపూర్ణ దశకు వెళ్ళేంత వరకు మన ఆలోచనలు అప్పుడప్పుడు దారి తప్పుతుంటాయి మళ్ళీ సెట్ చేసుకుంటూ ఉంటాం మన ఊహలు దారి తప్పుతూ ఉంటే సెట్ చేసుకుంటూ ఉంటాం మన ఉద్దేశాలు దారి తప్పుతూ ఉంటాయి అమ్మో అని సెట్ చేసుకుంటూ ఉంటాం ఇలా అందరికీ అనుభవాలు ఇవన్నీ కూడా నేను బాప్తీసం పొందిన నాటి నుంచి నేటి వరకు మహాపరిశుద్ధుడిని యేసుక్రీస్తు అంత పరిశుద్ధుడిని నేను ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా ఇచ్చిన వాళ్ళని ఎవరైనా చూశారా ఇప్పటివరకు నో ఎక్కడ కనబడరు ఎక్కడా సమస్య లేదు ఉండరు అసలు ఎందుకంటే సత్యవాక్యపు లోతులలోనికి పరిపూర్ణ దశలోనికి వరకు మన అడుగులు జారొచ్చు పేరుతరంతటి మహానుభావుడే ఏమయ్యాడు జారాడ లేదా జారిపోయాడు పడిపోయిన వాడు మరలా నిలబడాలని ఎందుకు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో పడతారని ఆయనకు తెలుసు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మనం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు పాలు తాగే ప్రతివాడు శిశువే కనుక తప్పటడుగులు పడే అవకాశాలు ఉన్నాయి బాప్తిస్మం పొందిన తర్వాత నేను ఏ పాపం చేయలేదని గుండెల మీద చేసుకునే హోల్ క్రిస్టియానిటీలు ఎవరినైనా చెప్పమనండి ఎవరినైనా చెప్పమనండి ఒక్క దురాలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదని ఎవరుండరండి ఎవరుండరు ఎందుకుండరు అంటున్నానంటే ఖచ్చితంగా సాతానుడు మనకు దురాలోచనలు పుట్టిస్తాడు కానీ అవి క్రియారూపం దాల్చకుండా మనల్ని మనం వాక్యం ద్వారా ఏం చేస్తాం కాపాడుకుంటాం అరే నేను ఇలా ఆలోచించానే అనుకుంటాం అరే నేను ఇలా ఊహించానే అనుకుంటాం వెంటనే సెట్ చేసుకుంటాం కొంతమంది సెట్ కూడా చేసుకోరు కొంతమంది మూవ్ అయిపోతారు మళ్ళీ అప్పుడు పశ్చాత్తాపడతారు ఇలాంటి సన్నివేశాలు సంఘటనలు మనకు చాలా కనబడతాయి బైబిల్లో ఇది అర్థంగాక చాలామంది పరిశుద్ధుల వేషం వేసుకుని మేమే పరిశుద్ధులం అన్నట్టు భ్రమకు కలి కలి కలుగు చేసి అమాయకులైన వారి మీద బరువులు మోపుతూ మేమేదో మహానీతిమంతులు ఏసుప్రభు తర్వాత నేను ఏసుప్రభు అంతటి వాడిని అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ప్రజల్లో గొప్ప మెప్పు సంపాదించుకుందాం అనుకుంటున్నారు ఇదంతా క్రీస్తు బోధ విడిచి ముందుకు సాగటం క్రీస్తు బోధలో నీవు నిలిచి ఉంటే నువ్వేం చెప్పాలో తెలుసా కనికరమునే కోరుతున్నాడు ప్రభు బలిని కొరడు ఎవ్వడు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు ఇక్కడ ఎవ్వడు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు ఎవరు క్లీన్ అండ్ గ్రీన్ కాదు ఎవ్వరిలోనూ ప్యూరిటీ లేదు నేను నూటికి నూరు శాతం ప్యూర్గా ఉన్నానని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు ఎందుకు లేదంటే పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కురిందులుకి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం మొదట వచ్చినాం స్టేట్మెంట్ చూడండి ఒకసారి ఏమనుందో అక్కడ కురిందులుకి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఏంట స్టేట్మెంట్ ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకుని అంటే అర్థం ఏంటి మీకే తెలియాలి తర్వాత మాట శరీరమునకును ఆత్మకును కలిగిన అంటే అర్థం ఏంటి సమస్త కల్మషము నుండి మనలను అంటే ఆయన్ని కూడా కలుపుకునేగా మనలను మనమే పవిత్రులనుగా చేసుకుందుము కొందుము కొందుము ఇది కొందుటన్సిది ఇది కంటిన్యూస్ టెన్స్ కంటిన్యూస్ అయినా ఎస్ ఆయన ఏమంటున్నాడంటే శరీరమునకు ఆత్మకు కల్మషం ఉంది ఇంకా మీరు క్రీస్తునందు సంపూర్ణులు కావాలని కోరుతున్నాను ఒక సబ్జెక్ట్లోకి అడుగు రోజే నీకు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వరు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది సబ్జెక్టును పూర్తి చేసిన తర్వాత వస్తుంది ఇప్పుడు క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం అడుగు పెడతా పెట్టడానికి ప్రయాసపడుతున్నాను తప్ప నేను ఒకటో తరగతి నుంచి కూడా కలెక్టర్ని అంటే కుదరదు నువ్వు ఒకటో తరగతి నుంచి కలెక్టర్వా కలెక్టర్ ఎప్పుడయ్యావు అయ్యే స్ఫూర్త అయ్యావు అప్పటివరకు నువ్వు కలెక్టర్వి కావు సో ఏసుక్రీస్తు నీ పాపాలు ఉచితంగా క్షమించి నిన్ను ఉచితంగా పరిశుద్ధుని చేశాడు నువ్వు నీతి మంత్రుడి నీతి మంత్రురాలని ఉచితంగా పిలువబడుతున్న తప్ప నీ దగ్గరంత దమ్ము లేదు నీ దగ్గరంత గొప్ప క్యారెక్టర్ లేదు నీ హృదయం ఆయనతో సమానమైన హృదయం కాదు నీకు ప్రాక్టీస్ లేకపోతే నువ్వేమీ సాధించలేవు నువ్వు ప్రాక్టీస్ లేకపోతే ఆ స్థితికి వెళ్ళలేవు నువ్వు ప్రాక్టీస్ చేయాలి వాక్యాన్ని బాగా వినాలి నేర్చుకోవాలి అంతే తప్ప డబ్బా కొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్యకాలంలో చాలామంది బోధల్లో డబ్బా నేను అలా నేను ఇలా నేను అది సాధించేస్తున్నాను నేను ఇది సాధించేస్తాను మీరు కూడా నాకులాగే పరిశుద్ధుల్లా ఉండండి నో పౌలు గారు ఎప్పుడన్నారో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటే ఆయన స్థాయికి వెళ్ళాక చెప్పాడు అన్నమాట ఆయన స్థాయికి వెళ్ళాక చెప్పాడు కనీసం స్థాయికి వెళ్ళలేదు చాలామంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడిపోకూడినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి దాని అర్థం ఏంటంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయనా లేవనా బోల్డన్ ఉంటాయి బోల్డన్ ఉంటాయి అయినా కూడా కృప మనల్ని కాపాడుతుంది ఆయన కృప మనల్ని కాపాడుతుంది ఇప్పుడు భారతీయ పొందిన తర్వాత మనం ఎవరైనా పడిపోయామనుకోండి దేవుడు మనల్ని తోసేయుడు ఇంక నువ్వు బాప్తిస్ట్ మళ్ళీ పొందని ఏం చెప్పడు ప్రభు అని నీ పొరపాటు చేశాను ప్రభు నన్ను క్షమించు అని ఒక్క మాట అనగానే ఓకే మై డియర్ సన్ ఇంకెప్పుడు దాన్ని రిపీట్ చేయకో కమాన్ అంటాడు నా సహోదరుడు నాయుడలు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి డెబ్బది ఏడు మార్లు మట్టుకి క్షమించు ఒక మనిషిగా నీకే అలా చెప్పిన నీ దేవుడు నేను ఎన్ని మార్లు వరకు క్షమించాడు గుండెల మీద చేసుకుని చెప్పండి బాప్తిష్మ పొందిన తర్వాత మనల్ని మన దేవుడు క్షమించలేదా పొందకముందు క్షమించాడు ఓకే పొందిన తర్వాత నన్ను క్షమించలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి లేదా నేను బాప్తిష్మ పొందిన తర్వాత దేవుడు నన్ను క్షమించాల్సిన అవసరమే రాలేదన్న వాళ్ళు చేయొద్దండి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో ఒక్కడుండడు నిజంగా చెప్తున్నా ఒక్కరుండరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం బలహీనులవని ఎరిగిన బలవంతుడు మన దేవుడు మనల్ని బలపరచడానికి మనకు వాక్యాన్ని ఇచ్చాడు ఆత్మనిచ్చాడు శక్తినిచ్చాడు బలాన్ని ఇచ్చాడు నేర్పిస్తున్నాడు పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు సత్యంలో నిలబెట్టడానికి ప్రయత్న పడుతున్నాడు అలా మార్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలని తపన పడుతున్నాడు అని మనం ఏమనుకుంటున్నాం పరిశైల మాదిరిగా ఇంకా పాత నిబంధన భక్తుల్లాగా అంటే పాత నిబంధన భక్తుల్లా కాదు పాత నిబంధన శాస్త్రులు పరిశైల్లాగా వ్యవహరిస్తున్నారు చాలామంది తప్పండి అది కనికరమునే కోరుతున్నాడు కానీ ఏం కోరడు బలిని కోరడు ఎవడైనా పడిపోయాడు అనుకోండి నీతిమంతులు ఏం మాట్లాడతారండి ఆ పడిపోయిన వాడి గురించి కించపరిచి అవమానపరిచి ఏ వాడి ప్లేసులో నువ్వు లేవా ఎప్పుడు నువ్వు లేవు వాడి ప్లేసులో నువ్వు ఎప్పుడు లేవా ఉన్నావు చాలా రోజులు అక్కడే ఉండొచ్చావు కానీ ఈరోజు నువ్వేమంటావు ఆ ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు తక్కువ అప్పున్నవాడిని క్షమించేశాడట ఎక్కువ అప్పున్నవాడిని క్షమించేశాడు ఈ ఎక్కువ అప్పున్నవాడు ఏం చేశాడు తక్కువ అప్పున్నవాడిని క్షమించట్లేదట పేకబట్టుకుని వసూలు చేస్తున్నాడట అలా ఉంది రోజు చాలామంది వైఖరి నువ్వు భయంకరుడు అయి ఉండి ఒక సామాన్యుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నావు వాడికి అర్థమయ్యే బోధ చేయి వాడిని ప్రే ప్రభు యొక్క ప్రేమను ప్రేమను గుర్తు చేయి అంతే తప్ప వేరేదో గుర్తు చేసి వాడిని గిల్టీ ఫీలింగ్తో చంపేయకు మీ అందరికీ చెప్తున్నాడు నీ రాత్రి దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు తప్ప మీ అందరినీ శిక్షించాలనుకోవట్లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా సరే బాప్తిస్ట్ పొందిన తర్వాత పడిపోయినా సరే మరలా మీరు తిరిగి నిలబడాలనే తండ్రి కోరుతున్నాడు తప్ప మీరు అదే స్థితిలో ఉండపోవాలి మిమ్మల్ని ఇప్పుడు అర్జెంటుగా శిక్షించాలని ప్రభు ఏమీ కోరట్లేదు చాలామంది అపోహలు పెట్టేసుకున్నారు దేవుడు నన్ను వదిలేసాడేమోనండి దేవుడు నన్ను పట్టించుకోవడేమోనండి దేవుడు మమ్మల్ని చంపేస్తాడేమోనండి దేవుడు మమ్మల్ని నాశనం చేసేస్తాడేమోనండి మమ్మల్ని రానివ్వడేమోనండి బాప్తిజం పొందినవారు కూడా ఇదే బాధలో ఉన్నారు ఇదే భయంలో ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది గిల్టీ ఫీలింగ్ వాళ్ళకి ఇదిగో సత్యంలో ఉన్నామని చెప్పుకుంటూ దుర్బోధనలు చేస్తున్న దుర్బోధకుల వల్ల వచ్చింది అసలు వాళ్ళకి ఏం బోధించాలి ఎలా బోధించాలి అది కూడా అర్థం కావట్లేదు చాలామందికి అక్షరము చంపుతుంది ఆత్మ ఏం చేస్తుంది జీవింపజేస్తుంది మీరు డౌట్లు పెట్టుకోకండి నేను బాప్తిజం ముందేనండి నేను నిత్య జీవానికి వెళ్తానంటారా దేవుడు నన్ను రాణిస్తాడంటారా ఈ క్షణం చచ్చిపోతే నాకు నిత్య జీవితం వస్తుంది అంటారా నేను వెళ్తానంటారా అసలు ఎక్కడి నుంచి వచ్చింది డౌట్ ఏదో దుర్బోధ మనసులో పడిపోయింది ఏదో దుర్బోధ పడిపోయింది మనసులో ఆ డౌట్స్ అన్నీ తీసేయండి ఏమంటే మనిషి మోసగాడేమో మనిషి నమ్మదగని వాడేమో మనిషి అసూయతో నిండుకుంటాడేమో మనిషి కుళ్ళుతో కుతంత్రంతో రగిలిపోతూ ఉంటాడేమో ప్రభు అలాంటి వాడు కాదండి ప్యూర్ అండి లవ్ అంటే ప్రభు లవ్ ఎలా ఉంటుంది ప్యూర్ లవ్ అండి ప్యూర్ అందులో అసలు కల్మషం ఎక్కడ ఉండదండి కొంత కూడా ఉండదు కల్మషం నీ అధికారం చూసి ప్రేమించడు నీ కులం చూసి ప్రేమించడు నీ జాతి చూసి ప్రేమించడు నీ అందం చూసి ప్రేమించడు నీ రంగు చూసి ప్రేమించడు నీ క్యారెక్టర్ చూసి ప్రేమించడు నిన్ను నిన్నుగా ప్రేమిస్తాడు ఒక ఆత్మగా ప్రేమిస్తాడు దట్ ఈస్ కాల్డ్ రియల్ లవ్ నిన్నేం అడగడు ఆయన నువ్వేమకపోయినా నిన్ను ప్రేమిస్తాడు నువ్వు మంచిగా లేకపోయినప్పుడే నిన్ను ప్రేమించాడు నువ్వు చెడిపోయినప్పుడే నేను ప్రేమించాడు నువ్వు మంచిగా మారతానంటే ఇంకెంత ప్రేమిస్తాడు నువ్వు మారు మనసు పొందకముందే నేను ప్రేమించాడు నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఇంకెంత ప్రేమిస్తాడు ఆయన దేనికి నువ్వు ప్రభువును అనుమానిస్తున్నావు ఎందుకు అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అనుమానం ఇలాంటి దుర్బోధకుల వల్ల వాక్యమును కలిపి వాళ్ళ వల్ల వాళ్ళు ప్రభువుని ప్రభువుని ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేయట్లేదు అని ప్రేమను ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేస్తే పడిపోయినవాడు మళ్ళీ వెంటనే తిరిగిలే చేస్తాడు వెంటనే తిరిగిలేస్తాడు డోంట్ ఫీల్ అబౌట్ ఎనీథింగ్ దేనికి మీరు ఫీల్ అవ్వద్దు దేనికి మీరు భయపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి మీరు బాప్తిస్మం పొందినది యథార్థమైతే మీరు ప్రభువులో ఉన్నది యథార్థమైతే మీరు ప్రభువులో నిలబడినది యథార్థమైతే ఈ క్షణం మీరు చనిపోతే నేరుగా మీరు తండ్రి సన్నిధికి వెళ్తారు ఆయన ఎవ్వరినీ త్రోసివేసేవాడు కాదు అందుకని అనుమానాలు పెట్టుకోకండి దేవుడు నన్ను రాణిస్తాడో రానివాడు దేవుడు నన్ను ఏం చేసేస్తాడో దేవుడు అంటే ఇంకా తడతాటి తడక్కిపోయి మానసికంగా రుగ్మతలకు గురైపోయి ఉన్న ఆనందం దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో ఏమండి ఆయన ఎప్పుడు తక్కువంచినాయి కండి ఆయన ఎప్పుడు ప్రేమే ఆయన ప్రేమ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం అండి దేవుడు నువ్వు ఎప్పుడు చెడిపోయినా సరే నిన్ను చంపాడు ఆయన నువ్వు మారాలని ఎదురు చూస్తాడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడు నీకు సమయం ఇస్తాడు నువ్వు నీ చేతులారు నీ జీవితాన్ని నాశనం చేసుకోలేము కానీ ఆయన మాత్రం నీ జీవితాన్ని నాశనం చేయడు ఆయనలో ఆ గుణం లేదు ఆయనలో ఆ లక్షణం లేదు ఆయన నీ జీవితాన్ని నాశనం చేయడు నువ్వే చేసుకోవాలి ఏం చేసుకుంటావో నువ్వు పాడు చేసుకుంటే నువ్వే చేసుకోవాలి నువ్వు నిత్యాగ్నికి వెళితే నువ్వే వెళ్ళాలి నీ క్రియలు బాగోకుండా చేసుకుంటే నువ్వే చేసుకోవాలి ఆయన మాత్రం నిన్ను పాడు చేయడు ఆయన మాత్రం నిన్నేం చేయడు నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ప్రేమిస్తూనే ఉంటాడు ఏమన్నా ఒకవేళ చంపేయాలి అనుకుంటే నేను చాలాసార్లు అనుకుంటానండి ఒకవేళ దేవుడు నన్ను చంపేయాలి ఎప్పుడో చంపేసేవాడు మనలాగా చిన్ని చిన్ని తాటాకు చెప్పులు కాదండి ఆయనవి మన ఓర్పుకు పరీక్ష పెడితే మన ఓర్పు వందలో ఎక్కడికి వెళ్తుంది ఒకటికైనా వెళ్తుందా మన ఓర్పు మన సహనం వందలో ఒకటికైనా వెళ్తుందా ఒక స్థానాన్ని అయినా ఆక్రమిస్తుందా లేదేమో అక్కడ కూడా డౌటే నీ ఓర్పు నీ సహనం నా దీర్ఘశాంతం నా సహనం ఎంత పాటివి పాటివి ఆయన సహనం ముందు సముద్రం అంత ప్రేమ ఆకాశం అంత కరుణ అంతరిక్షం అంతా జాలి దయ అందుకే మనం ఇంత ఆనందంగా ఉన్నామండి ఈ భూమి మీద ఎవరన్నా బాగుంటే కుళ్ళిపోయేవాడు కాదు ఆయన ఇప్పుడు చూడండి చాలా మంది దేవుడి గురించి చెప్పే వందనాలు చెప్పేవానికి చెప్పలేదండి వందనాలు చెప్పకపోతే కోపం వచ్చేది ఆ టైప్ కాదా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెప్పబోతే ఏం నాకు కృతజ్ఞతాస్తుతులు చెప్పరు నువ్వు అనే టైప్ కాదని లేదు అసలు ఆ టై ఆ టైప్ ఆఫ్ బుద్ధులు నీ దగ్గర నా దగ్గర ఉంటాయి అవి ఆయనకి ఆపాదించుకో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదని నేను చంపేయడు నువ్వేదో కూడికి పెట్టలేదని నేను చంపేయడు నువ్వేదో భోజనం చేసేటప్పుడు థ్యాంక్స్ ప్రభు అని అనలేదు అనకుండా తినేసేవని నేను అనకుండా చేసేయడు ఈడు నాకు కృతజ్ఞతలు చెప్పకుండా భోజనం చేశాడు కాబట్టి అది కడుపులో రాయి అయిపోవును గాక కిడ్నీలో రాళ్ళు గాక లివర్ పాడైపోవును గాక అంటాడు అనుకున్నావా ఈ దరిద్ర బుద్ధులన్నీ ఉంటాయి మనుషులు కొంటే ఈ మధ్యకాలంలో కొంతమంది బోధకుల్లో కూడా ఉన్నాయి అలాంటి దౌర్భాగ్యు అసూయ ఎవరైనా వాళ్ళకంటే బాగా మాట్లాడుతుంటే చూస్తావలేరు ఎవరైనా వాళ్ళకంటే గొప్పగా పరిచయం చేస్తుంటే తట్టుకోలేరు ఎవరైనా వాళ్ళకంటే బాగా మీటింగ్లు పెట్టిస్తుంటే మత్సరు ఎముకలు కుళ్ళు అది వాళ్ళ ప్రాబ్లం అది దేవుడు అలా కాదు ఎవరిని చూసే ఆయన కుళ్ళుకోడు ఆయనలో ఆ క్యారెక్టర్ లేదండి ఉండదా క్యారెక్టర్ ఆయనలో పెరుగు దగ్గరికి వెళ్ళి వాసన కోసం వెతికితే ఏమైనా దొరుకుతుందా దొరుకుతుందా పెరుగు దగ్గర పేడవాసన రాదు పేడ దగ్గర పెరుగు వాసన రాదు దేవుడి దగ్గర ఈ దరిద్రపు లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ చెత్త ఎక్కడ దేవుడి దగ్గర కనబడదండి ఆయన ప్రేమ కరుణ జాలి ఆత్మ ఆత్మఫలాలు ఏం చదువుకున్నాం మనం తొమ్మిది ఏం చదువుకున్నాం ఆత్మఫలం గురించి కదా ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం ఆశా నిగ్రహం విశ్వాసం కొంచెం అటు ఇటు చెప్పినా తొమ్మిది చెప్పాను సో ఇవన్నీ ఉంటాయి ఆయనలో కుళ్ళు అసూయ కుతంత్రం మత్సరం ద్వేషం దరిద్రం చెత్త చెదారం పెంట మట్టి మశానం ఇవన్నీ ఎక్కడుంటాయి ఉంటాయి ఆయనలో ఉండవు ఇవి తీసుకొచ్చి ఆయనకు రుద్దేయకండి అవి జనాల మీద వృద్ధుకండి దేవుడు అనగానే ప్రేమ అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు అండి ఆయన ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షమును కురిపిస్తున్నాడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అన్యుల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అందుకే అందరూ హ్యాపీగా ఉన్నాం క్రైస్తవులు ఒక్కడే కూడి తింటున్నారు అన్యులందరూ అడుక్కు తింటున్నారు అని దౌర్భాగ్య బోధలు చేసేవనుకో చెప్తూ కొడతారు అర్థమైందా అందరూ ఆనందంగానే ఉన్నారు అందరూ తింటున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు అందరినీ చల్లగా కాపాడుతున్నాడు తండ్రి ఆకాశం క్రింద పెట్టి నా పిల్లలు అంటున్నాడు అందరినీ ఎవరు మారితే వాళ్ళని స్వాస్థ్యం అంటాడు అంతే తేడా నా సొత్తు అంటాడు మారిన వాళ్ళని మారినంత మాత్రాన ఇది మారలేదు కదా కుర్రకో ఇడు మారలేదు కదా ఇవ్వకో ఇడు మనోడు కాదు ఈ బుద్ధులు ఎవరికి ఉంటాయి ఈ బుద్ధులు ఎవరికి ఉంటాయి ఏమన్నా ఉండకూడదండి ఇవన్నీ తీసేసుకుని మనం ఆయన స్వారూప్యంలోకి వెళ్ళాలండి ఇవి కూడా దౌర్భాగ్యపు పాపపు క్రియలే కదా మరి ఒక రకంగా చెప్పాలంటే అవునా కదా అవును ఇవన్నీ నేను పెట్టుకొని నువ్వేదో మహాపరిశుద్ధుల్లాగా మహాపరిశుద్ధురాల్లాగా మాట్లాడతావేంటి ఎప్పటికైనా నీకు దేవుని ప్రేమ అర్థం కావాలి ఆత్మ అక్షరం రెండింటికి తేడా చాలా ఉంది చాలామంది ఇప్పటికే అక్షరం వైపు ఉన్నారు కానీ ఆత్మ వైపుకి రాలేదు ఆత్మ వైపుకి వచ్చిన వాడు ఎవ్వడు కూడా దేవుణ్ణి అలా పరిచయం చేయడు ఇది అర్థమైంది అనుకోండి భయము అనేది పూర్తిగా మనలో నుంచి వెళ్ళిపోద్ది ప్రేమ భయముని ఏం చేస్తుందట ఏం చేస్తుందట వెళ్ళగొట్టును ప్రేమ భయమునేం చేస్తుంది వెళ్ళగొట్టును భయం ఉండదు ఇంక మనలో దేవుడు అనగానే ప్రేమ ప్రేమలో ఆనందిస్తూ ఉంటాం సంతోషిస్తూ ఉంటాం ఇంకా దేవుణ్ణి చూసి పోవటం అమ్మో దేవుడు చంపేస్తాడేమో దేవుడు పొడి చేస్తాడేమో దేవుడు కొట్టేస్తాడేమో దేవుడు నాశనం చేస్తాడేమో దేవుడు చేపించేస్తాడేమో ఇంక ఈ ఆలోచనలే రావు మనలో నుంచి వైదొలికి ఎందుకంటే ప్రేమ ఎప్పుడైతే మన హృదయాల్లో ఫుల్ఫిల్ అయిపోయిందో దేవుడిని ఇంకా వేరేలాగా మనం ఊహించుకోలేము ఆయన ప్రేమగానే స్వీకరిస్తాం అన్యజనుల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుడు ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన అక్కడే మనకు అర్థం కావాలి దేవుని ప్రేమ ఏంటనేది ఇది అర్థం కాక చంపేస్తాడు పొడి చేస్తాడు వచ్చేసాడు తుడి చేస్తున్నాడు ఏ ఎందుకండి ఇవన్నీ అని క్యారెక్టర్ ఏంటో అదే చెప్పాలి మనం అందుకే ప్రభు చెప్తున్నాడు నేను చెప్పున్నది ఏమనగా కనికరమునే కోరుచున్నాను కానీ ఆ బలిని కోరను ఇప్పుడు డిసైడ్ అయిపోండి మీరు ఎటెళ్తారో మీ చేతుల్లోనే ఉంది దేవుడు మాత్రం మిమ్మల్ని ఏం చంపేయడు దేవుడు మిమ్మల్ని శిక్షించేయడు దేవుడు మిమ్మల్ని పొడి చేయడు దేవుడు మిమ్మల్ని నాశనం చేసేయడు ఒకవేళ మన నాశనానికైనా మనమే ఉత్తరవాదులం మన మంచికైనా మనమే మార్గదర్శనం సో ఏ వేలో వెళతారన్నది డిసైడ్మెంట్ మనకే వదిలేసాడు ఆయన నా పిల్లలరా ఇది మంచి మార్గం మార్గంరా ఆయన నాతో రెండు అన్నాడు ఒకవేళ నేను రానంటారా మీకోసం కన్నీరు గారుస్తాడు మీకోసం ఆయన వేదన చెందుతాడు మీరు మారాలని కోరుకుంటాడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అది తండ్రి ప్రేమ ఇప్పుడు మనం ఏ బోధ 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 విషయంలో ఒక చిన్న అంతరం కనబడద్దు మనకిప్పుడు టక్మన్ డిసైడ్ అవుతాం మనం ఎస్ మనల్ని దేవుడు భయపెట్టాలనుకోవట్లేదు ప్రేమతోనే మార్చాలనుకుంటున్నాడు భయపెట్టాలి అనుకున్నాడు అనుకోండి ఆకాశం నుంచి మన మీద పడకుండా అక్కడ అక్కడక్కడ నాలుగు విడుగులు పడ్డాయి అనుకోండి ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి దడా ఎవరినైనా భయపెట్టాలనుకున్నప్పుడు గన్న చూపిస్తారు ఎవరినైనా భయపెట్టాలనుకుంటే కత్తి చూపిస్తారు అంతే కదా అప్పుడప్పుడు ఇంట్లో భార్యను భయపెట్టాలనుకున్న మొగుడు ఏం చేస్తాడు కొడతాడు తాగేసి వచ్చి రేపు మళ్ళీ కొడతాడేమో అని భయపడద్దు నిజమైన అది హృదయపూర్వకంగా వచ్చిన భక్తితో కొన్ని భయం కాదు అది ఈ దౌర్భాగ్యుడు పిడుగుద్దులు గుద్దేస్తున్నాడు ఎంత దెబ్బ తెలియట్లేదు తెలియట్లే దౌర్భాగ్యుడు తాగేసి వచ్చి పశువుల పడిపోతున్నాడని ఆ రకమైన భయం అది ఇప్పుడు అప్పుడప్పుడు మనం కూడా చూడండి పిల్లల్ని భయపెట్టడానికి బెల్ట్ కొట్టేస్తుంటాం కర్రతో కొట్టేస్తుంటాం ఎదురు కర్రతో కొట్టేస్తుంటారు బెల్ట్తో కొట్టేస్తుంటారు ఇలా కొట్టేస్తుంటారు పిల్లలు ఏమనుకుంటారు అంటే పిచ్చుకొక్క వచ్చింది అనుకుంటారు తప్ప నాన్న వచ్చాడు అనుకోరు నిజం చెప్తున్నాను మీరు ఏమైనా అనుకుంటే అనుకోండి నేనేం బాధపడను పిచ్చుకొక్క ఇంట్లోకి వచ్చింది అనుకుంటారు ఒక్కొక్కటి ఎందు ఎలా కిందేసి తొక్కేస్తుంటారు పిల్లల్ని అలా తొక్కేస్తుంటే ఏమైపోతాడు ఎంత ఆ ప్రాణం ఎంత అలా తొక్కేస్తుంటే తగలరాని చోటాకైనా తగిన ఎంత కోపం ఉంటే అంత కోపం చూపి ఇంకొక ఆడవాళ్ళు చూడండి గరిటెలతోనూ ఆ పక్కలతోనూ కొట్టేస్తుంటారు పిల్లల్ని ఇక దొరకలేదట మీకు ఇంకేం దొరకలేదా గరిటె ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా ఒకసారి తీసుకురా పెట్టి నేను చెప్తాను బెల్ల కొడతాను స్కూల్ బెల్ల ఆ గరిటితో కొట్టేయడమే అపకతో కొట్టేయడమే సో ఇది భయపెట్టే విధానం అనుకోండి మరి ఇప్పుడు దేవుడికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకవేళ దేవుడు నువ్వు అనుకున్న కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు దేవుడు నేను భయపెట్టాలనుకున్నాడు ఏం చేయాలి నీకు అంతంత అవసరం ఆయన ఆయన ఆ గట్టిగా ఉరుమురుమితే మనం ఏమైపోతాం చాలామంది వర్షం వచ్చేటప్పుడు బయటికి రారు ఉరుములు పిడుగులు గట్టిగా బడబడబడబడి అంటున్నాయి అనుకోండి లోపలికి వెళ్ళిపోయి తలుపుసేసుకుని టీవీ కట్టేసుకుని దుప్పటి కప్పేసుకుని అలా చూస్తుంటారు ఎలకల కన్న కన్నంలో ఎలకలాగా ఎందుకంటే భయం ఆ శబ్దానికి తట్టుకోలేక నిన్ను భయపెట్టాలంటే అంత చెప్పు ఒకసారి భూమి ఇలా అందనుకో గుండెలు అవిసిపోతాయి అగ్ని కొంచెం ఎక్కువ కురిసిందనుకో అవిసిపోతాయి లవిసిపోతాయి మనం ఎంతండి మన బతుకులు ఎంతండి మరి అలా భయపెట్టి నిన్న అందరినీ మార్చేయచ్చు కదా దేవుడు ఇప్పుడు అసలు మా అలా చేయడండి ఆయన ఆయన క్యారెక్టర్ అది కాదండి అసలు ఆయన్ని మీరు అర్థం చేసుకోవడం లోపం ఆయన అర్థం చేసుకోవడం లోపం ఈరోజు క్రైస్తవ్యానికి అంతటికీ ఆ లోపం వచ్చింది చాలా వరకు అర్థం చేసుకోవడం లోపం ఆయన ఆ టైప్ కాదు ఆయన మనం ఊహించే టైప్ కాదు ఆయన అన్యజనుల్నే అంత ప్రేమిస్తున్నాడు నన్ను నిన్నే ఎంత ప్రేమిస్తాడు ఎంత ప్రేమిస్తాడు ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతున్న ఇది ఆయన ప్రేమతో కూడిన వాతావరణం ఆయన కృప ఆయన దయ ఆయన జాలి ఆయన కరుణ ఆయన వాత్సల్యం అవన్నీ మన మీద కుమ్మరిస్తున్నాడు ఆయన ప్రతిరోజు అదే జరుగుతోంది కానీ నువ్వు దానికి రివర్స్గా చెప్తావు అమ్మో దేవుడు ఆయన అలాగా ఆయన ఇలాగా క్రొత్త నిబంధన అలా చెప్పట్ల ప్రేమ అని పరిచయం చేసింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించాడు నేను భయపెట్టాలనుకోవట్లేదు ఆయన అసలు భయపెట్టడం అయిన లక్షణమే కాదండి దెయ్యం లక్షణం భయపెట్టడం ఆయన మనల్ని భయపెట్టాలి భయపెట్టి మార్చాలనుకోవట్లేదు ప్రేమతోనే మనల్ని మారమన్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుని మనం మారాలని కోరుతున్నాడు ఆయన ప్రేమలో మనం మారాలని కోరుతున్నాడు కాబట్టి ప్రియులారా ఒకవేళ ఇప్పుడు మీరు పడిపోయిన స్థితిలో ఉన్నా సరే మీకు మారడానికి ప్రేమించే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మీ మంచి కోసం ఆయన మంచి కోసం కాదు కదా మీరు మారితే ఎవరికి మేలు ఆయనకే మేలుగా మీకే మేలు కదా ఆయనకి కాదు కదా మీరు మంచిగా ఉంటే ఎవరికి మేలు మీకే మేలు కదా ఆయనకి కాదు కదా కాబట్టి దేవుణ్ణి ఇంకా లోతుగా రేపు అర్థం చేసుకుందాం ముగింపు తినం కదా రేపు మీకు ఇంకా లోతైన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో నుండి వివరిస్తాను ఆయన ఎందుకు నేను మొదలు మొదలుపెట్టాడో ఇంకా క్లియర్గా వివరణిస్తాను దేవుణ్ణి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం ఇంకా లోతుగా ఆత్మలుగా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ప్రేమామయుడమైన మా ప్రభువ ప్రేమతో ఈ సకల జీవరాశుల్ని ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రేమమూర్తి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి మీరు శిక్షించాలనుకుంటే ఎంతసేపు ప్రభు మీరు క్షమించాలనుకుంటున్నారు మీరు సహిస్తున్నారు దీర్ఘశాంతము గలవారై ఉన్నారు అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మీరు ఎదురు చూస్తున్నారు ఎవరి మీద మీకు ద్వేషం కానీ కోపం కానీ లేవు తండ్రి ఎవరిని మీరు చంపేయాలనుకోవట్లేదు ప్రభువ ఎవరి నాశనాన్ని మీరు కోరుకోవట్లేదు తండ్రి ప్రేమ కలిగిన దేవా మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే శక్తిని జ్ఞానాన్ని బలాన్ని ఇవ్వండి విను విడిచిపెట్టే కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ సత్యవాక్యమును పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేయమని వేడుకుంటూ క్రీస్తు ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకరతైన పరిశుద్ధాత్మని న్యోన్య సహవాసం కూడిన మనకు లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనా నడిపించనుగాక ఆమెన్ అందరికీ వందనాలు క్షేమంగా వెళ్ళండి గాడ్ బ్లెస్ యూ ఆల్